వెల్కమ్ టు తెలుగు స్క్రిప్ట్. నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇక ప్రజెంట్ శంషాబాద్ డ్రైవర్స్ సంబంధించిన కొన్ని డిమాండ్లు అండ్ దాంతో పాటు వాళ్ళు పడుతున్న తిప్పలు తెలుసుకుందామని అయితే నేను ఇక్కడికి వచ్చిన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అసలు మనకుండే ట్రాఫిక్ వ్యవస్థ, ఆర్టీఓ వ్యవస్థ, ఎక్కడున్నారు అసలు వాళ్ళు, సర్వీస్ చేస్తున్నారా పబ్లిక్ కోసం అనే డౌట్ అయితే నాకైతే అనిపించింది. సో వీళ్ళ ఆవేదన విన్న తర్వాత మీకు కూడా అట్లనే అనిపిస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే పక్క రాష్ట్ర పోలీసు వచ్చిన వెహికల్స్ ఇక్కడ యథేచ్ఛగా చాలా ఫ్రీడమ్గా సంపాదించుకుంటున్నారు. ట్యాక్సీ ప్లేట్ పెట్టుకొని ఏపీ బండ్లు ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. మన తెలంగాణ డ్రైవర్ అన్నలా కడుపు కొట్టే పరిస్థితి ఇయ్యాలి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఒక క్యాబ్ బుక్ అయింది పోవాలంటే గంటల తరబడి ఎదురు చూడాల్సింది. కానీ ఆ టైంలోనే పక్క రాష్ట్ర పోల బండ్లు వచ్చి ఇక్కడ వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు బిజినెస్ చేసే పరిస్థితి. మరి మరి ఇంత యథేచ్ఛగా బిజినెస్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ మీలో కూడా ఉంటుంది. అధికారుల డ్యూటీ కూడా డ్రైవర్ అన్నలే చేసే పరిస్థితి. ఎందుకంటే ఒక్క ప్లేట్ పైన స్టిక్కర్ వేసి యథేచ్ఛగా ట్యాక్సీగా నడుపుకుంటున్నారు. మరి ఇంత చేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ మీకు కూడా వస్తుంది ఆ విశ్వాస చూస్తే. సో అసలు నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి డ్రైవర్లపైన ఎంతవరకు ఉంది అండ్ వీళ్ళకి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేంది, వీళ్ళ డిమాండ్స్ ఏంది, ఎందుకు ప్రొటెస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు, ఇట్లాంటి విషయాలని కూడా తెలుసుకున్నారు. సో ఎన్నికలకు ముందు అసలు డ్రైవర్స్కి ఇచ్చిన హామీలేంది? మేడం, నా పేరు నగేష్ కుమార్ అండి. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని అండ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ బేస్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఐఫ్యాట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. విషయం ఒకటే మేడం, ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఇది కాదు, ఈ సిన్స్ ఈ ఇష్యూ వచ్చేసి 2014 నుంచి జరుగుతుంది మేడం. డ్రైవర్స్ పైన యాప్ బేస్ అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ మూడు కంపెనీల పైన, ర్యాపిడో కొత్తగా వచ్చింది, ఈ ఓలా ఊబర్ అయితే 2014 వచ్చింది. అప్పటి నుంచి జరుగుతున్న ఇష్యూ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు యాడ్స్ వేసి బోర్డులు వేసి లక్షలలో నెలకి 1,00,000 రూపాయల కోరిక చూపించారనమాట డ్రైవర్స్కి. సో దాని ద్వారా ఏంటంటే తెలంగాణలో ఉన్న డ్రైవర్స్ అందరూ ఊర్లలో ట్రాక్టర్లు లారీ ఏదో వివిధ రకాలుగా ఉన్న వాళ్ళు కూడా అవి వదిలేసి అరే 1,00,000 రూపాయలంట కదా అని చెప్పేసి అని ఆ బండ్లు, ట్యాక్సీ బండ్లు తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఒక 15 నుంచి 20 వేలు నడుస్తున్న బండ్లు ఈ కంపెనీస్, యాప్ బేస్ కంపెనీస్ ఈ అడ్వర్టైజ్మెంట్ చేసేసరికి లక్షలలో వెళ్ళిపోయినాయి. సీన్ హైదరాబాద్లో లక్షలలో నడుస్తున్నాయి బండ్లు. అండ్ సెకండ్, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ని పొలిటికల్ చెప్తాను నేను. పొలిటికల్ విషయానికి వస్తే మేడం, పొలిటికల్ లీడర్స్ ఎలక్షన్ టైంలలో వస్తాను మేడం. ఎట్లా ఇస్తారంటే ఈ కంపెనీస్ వద్దు, మీరు డ్రైవర్లు సఫర్ అవుతున్నారు, మేమేమి ఒక యాప్ ఇస్తాం, మీకు సోషల్ సెక్యూరిటీ ఇస్తాం, మీకు వెల్ఫేర్ బోర్డు ఇస్తాం డ్రైవర్స్ అని చెప్పేసి ఇస్తారు. ఎలక్షన్స్ అయిపోయినాయి అంటే మేడం, ఇప్పుడు కూడా ఉన్న మేడం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 8 నెలలు వస్తుంది, 100 రోజులలో ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆ సోషల్ సెక్యూరిటీ లేదు, వెల్ఫేర్ బోర్డు లేదు, ఇది ఏవీ లేవు. అసలు ఇప్పుడు అసలు కంటికి అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు మేడం. కలవడానికి మేడం ఒకటే కావాలి మాకు. మీకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వని పరిస్థితికి ఇవాళ ప్రభుత్వం వచ్చింది, అది మాకు కూడా వింటుంటే బాధ అనిపిస్తుంది అన్న. అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పక్క రాష్ట్ర పోలీసు వచ్చి మన దగ్గర ఇక్కడ వెహికల్స్ పెట్టుకొని వాళ్ళ నడుపుడుతోటి మీకు దంద ఎట్లా ఖరాబ్ అవుతుంది మేడం? ఇప్పుడు చూడండి, పక్క రాష్ట్రంలో ఒకటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒకటే టార్గెట్ కాదు మేడం మా డ్రైవర్స్కి. ఇక్కడ ఏమవుతుంది అంటే మేడం, మొత్తం హోల్ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 15 రాష్ట్రాల బండ్లు వస్తున్నాయి ఇక్కడికి. ఎక్కువ అధికంగా ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ వాహనాలు. మేమేమన్నామంటే మన జూన్2కి అయిపోయింది కదా మేడం ఉమ్మడి రాజధాని, ఒక 10 సంవత్సరాలు ఉండి అది అయిపోయింది. భయ్యా మా బతుకు మమ్మల్ని బతకనియండి, మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి అని క్లుప్తంగా చెప్పడం జరిగింది మేడం వాళ్ళకి. అండ్ ఇంకోటి చూడండి, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది డ్రైవర్లు అక్కడ ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు పోయి ఇట్లా సంగతి సారంటే అక్కడున్న డిప్యూటీ సీఎం రెస్పాండ్ అయ్యిండు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో 10 రోజుల నుంచి నరక యాతన అనుభవిస్తున్న ట్యాక్సీ డ్రైవర్లని అసలు పట్టించుకోవట్లేరు ఇక్కడ గవర్నమెంట్. కనీసం ఫోను అసలు బతుకున్నారా చచ్చిపోయారా అని కూడా అడుగుతలేరు మేడం కనీసం ఇక్కడున్న గవర్నమెంట్ అధికారులు. మేము ఒకటే చెప్తున్నాం మేడం, మాకు కావాల్సింది ఒకటే, డ్రైవర్స్కి సోషల్ సెక్యూరిటీ కావాలి. డ్రైవర్స్కి, తెలంగాణ డ్రైవర్స్కి అండ్ తెలంగాణలో ఉన్న డ్రైవర్స్కి ఒక కిలోమీటర్ రేట్ కార్డు ఒకటి బలంగా కావాలి. కిలోమీటర్ రేట్ కార్డు, ఒక కిలోమీటర్ రేట్ కార్డు ప్రైస్ అనేది కనుక ఉంటే మా పాకెట్కి ఎంత వస్తుంది. ఈ యాప్ బేస్ కంపెనీలు ఏం చూపిస్తున్నాయంటే మేడం, ఫిగర్ చూపిస్తున్నాయి మొత్తం 1,000 రూపాయలు 800, అందులో సిజిఎస్టీ, జిఎస్టీ, ట్యాక్స్ వాళ్ళ పర్సంటేజ్ 35% పోతే, సపోజ్ మేడం ఇప్పుడు హైదరాబాద్ నేను గచ్చిబౌలి నుంచి ఇక్కడికి వస్తే ఒక 650 బిల్ అవుతుంది మేడం, అందులో 30-35% పైగా వాళ్ళ కమిషన్ పోతుంది, ఇవన్నీ పోతే మా పాకెట్కి వచ్చేది 300 రూపాయలు మాత్రమే. ఆ 300 తీసుకొని వచ్చి మేము మీ పార్కింగ్లో కూర్చుంటాం మేడం, 4-5 అవర్స్ పడుతుంది మాకు మళ్ళీ బుకింగ్ రావడానికి. ఆ బుకింగ్ తీసుకొని మళ్ళీ మేము ఇక్కడికి వచ్చే లోపల ఆల్మోస్ట్ 12-13 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ ఇంకొకటి మేడం, మెయిన్ ఇంకొకటి,
ఇంతసేపు తెలంగాణలో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది, ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అని అంటున్నారు, కానీ ఆ ఉచిత బస్సు ఆ స్కీమ్ వల్ల ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు మేడం. ఎందుకంటే ట్రావెల్స్ కిరాయిలు వస్తలేవు మాకు, ట్రావెల్స్ కిరాయిలు. మేము ఒక సిటీ నుంచి బయట అవుట్ ఆఫ్ స్టేషన్కి దాని దీనికి పోతాం కదా, ఆ కిరాయిలు కూడా గండి పడుతుంది మొత్తం. ఈ ఫ్రీ బస్ వల్ల ఆల్మోస్ట్ చాలామంది ఫ్రీ బస్ వల్లనే పోతున్నారు, కానీ ట్యాక్సీలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మేజర్ విషయం మేడం, మేము ఒకటే ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు కానీ ఇది కానీ మేము ఒకటే క్లియర్గా చెప్తున్నాం మేడం, మా బతుకు మమ్మల్ని బతకనియండి. మాకే ఇక్కడ అసలు తినడానికి లేదు, మాకే రోజుకు ఒక 1000 రూపాయలు అనేది కూడా సంపాదించుకోలేకపోతున్నాము. ఒక్కొక్క బండికి 15 నుంచి 20 వేల ఈఎంఐలు ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, మా ఇంటి కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి, మా పోషణ ఎట్లా, మా కుటుంబ పోషణ ఎట్లా చేసుకోవాలి, మాకు అసలు మాకు బతకాలనా సావాలనా అనేది ఇంతవరకు గ్యారంటీ లేదు. మేము అడిగింది ఒకటే మేడం, ఎయిర్పోర్ట్లో ప్రీపెయిడ్ ట్యాక్స్ మెరుగు ట్యాక్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, వాళ్ళకి కిలోమీటర్ రేట్ కార్డు వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఇండియా లెవెల్లో ఉంటారు, కిలోమీటర్ ప్రైస్ కార్డు వాళ్ళకు ఉన్నది, 21 రూపాయి కిలోమీటర్ ఉంటుంది మేడం వాళ్ళకి. మాకు ట్యాక్సీలకు వచ్చేసరికి 9 రూపాయల కిలోమీటర్, 21 ఎక్కడ 9 రూపాయలు ఎక్కడ. 2014లో 9-10 రూపాయల కిలోమీటర్ ఇస్తామని యాబేజ్ చెప్పినాయి, అప్పుడు డీజిల్ రేటు 50 రూపాయలు మేడం. ఇప్పుడు 2024 డీజిల్ రేటు 110 రూపాయలు అయింది, కిలోమీటర్ రేటు కార్డు మాత్రం 9 రూపాయలే ఉంది. డీజిల్ ఎంత పెరుగుతున్నది, ఈఎంఐలు ఎంత పెరుగుతున్నాయి, మెయింటెనెన్స్ ఎంత పెరిగింది, కానీ కిలోమీటర్ రేట్ కార్డు మాత్రం ఆనే ఆగిపోయింది. మాకు ఎవ్వరు ఏ రాష్ట్రం డ్రైవర్లు కానీ మాకు పగలు ప్రతీకారాలు మాకు ఏందుకు మేడం, మాకేం అవసరం అవన్నీ. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఒక సూటిగా ఒకటి డిప్యూటీ సీఎం వారు కూడా ఒకటి చెప్తున్నా సార్, మీరు 2000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, మీరు చూసి చూడనట్టు ఉండాలంటే మేము ఉన్నాం సార్ ఆంధ్రప్రదేశ్కి, మేము మా ఏదైనా కిరాయి తీసుకొని వస్తాం, మేము పర్మిట్ కట్టకుండా ఆడ ట్యాక్స్ కట్టకుండా మేము కూడా తిరుగుతాం, మళ్ళీ అది కూడా చెప్పండి ఒకసారి మా రాష్ట్రంలో కూడా రండి. మేడం మాకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్కటే ఓలా యూబర్ ర్యాపిడో నడిచేది, ఎక్కడ లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో, విజయవాడలో, గన్నవరంలో, వైజాగ్లో, కర్నూలులో, అదేది కాకినాడలో, ఇన్ని చోట్ల ఉంది. అసలు ఇక్కడ విషయం ఏంటంటే మేడం, డ్రైవర్స్కి పంచాయతీ పెడుతున్నారు ఈ పొలిటికల్ లీడర్స్. అది కాదు చేయాల్సింది, మీ చేతిలో పవర్స్ ఉంటే యాబ్బేస్ కంపెనీలు ఉన్నాయి, ఓలా యూబర్ ర్యాపిడో, వాళ్ళకి చెప్పండి అరే బాబు మీరు కిలోమీటర్ రేట్ కార్డు ఏమిస్తున్నారా, మాదా మా రాష్ట్రంలో ఏమిస్తున్నారని వాళ్ళకి ఆర్డర్ చేయండి. వాళ్ళకి చెప్పండి కిలోమీటర్ రేట్ కార్డు డీజిల్ ఎంత ఉంది, కూర్చొని ఒకసారి ఒక సగటు డ్రైవర్ వాడిని దినచర్య ఏందని ఒక రోజు లెక్క రాసుకోండి, ఒక నెల లెక్క రాసుకుంటే మీకు అర్థమవుతుంది మాకు ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎంత ఖర్చు ఏమొస్తుంది అని చెప్పేసి అని. అంతేగాని ఈ డ్రైవర్ల మధ్యలో పంచాయతీలు పెట్టి డ్రైవర్లు కొట్టుకునేదాకా ఎందుకు మేడం. ఇప్పుడు వచ్చినాం మేము ఇక్కడ ఎయిర్పోర్ట్కి బుకింగ్ తీసుకొచ్చి 5 గంటలైంది మేడం, ఇక్కడ చూస్తే మీరు డ్రైవర్లు 150 బండ్లు పైన పక్క రాష్ట్రపు డ్రైవర్లు ఉన్నారు, పక్క రాష్ట్ర ఇగో ఇక్కడ చూసుకుంటే మేడం పర్సంటేజు ప్రజెంట్ది పర్సంటేజ్ చూడండి, వాళ్ళ ప్రస్తుత కమిషన్ వచ్చిన 1500 బిల్లులలో 785 రూపాయలు వాళ్ళ కమిషన్ మేడం, సగానికి పైన వాళ్ళ కమిషన్ పోతుంటే ఇక మేము ఏడ బతుకుతాం, మేము ఏడ చేసుకుంటాం, ఇది వరకు పడతలేదు బాబు మా ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు కూడా మీరు సహకరించండి అని వాళ్ళు, పక్క రాష్ట్రాల డ్రైవర్లు మళ్ళీ అందరూ వచ్చి మీరే ఉండం, మళ్ళీ మేము ఎక్కడ వాళ్ళు, మేము ప్రభుత్వానికి రోడ్ ట్యాక్సులు కడుతుంది తెలంగాణ రాష్ట్రం డ్రైవర్లం, ఫిట్నెస్కి ట్యాక్సులు కడుతుంది మేము, లైసెన్స్ రెన్యువల్కి ట్యాక్సులు కడుతుంది మేము, రోడ్ ట్యాక్సులు కడుతుంది మేము, మా ఖజానా డ్రైవర్ల ఖజానా నుంచి 25% గవర్నమెంట్కి వస్తుందా లేదా. అలాంటప్పుడు మేము అడుగుతున్నది ఏంది, మాకు ఒక వెల్ఫేర్ బోర్డు కావాలి, ఆ వెల్ఫేర్ బోర్డు ఉంటే మా డిమాండ్స్ అన్నట్టు అందులో మేము. మేడం ఇంత పరిస్థితి జరుగుతుంది కదా ఎవరికి చెప్పుకోవాలి మేడం, మేము పోయి అదే ఒక వెల్ఫేర్ బోర్డు ఉంటే దానికి ఒక బోర్డు చైర్మన్ వాళ్ళు పెడతారు మా బాధలు అనేటివి వాళ్ళకి చెప్పుకుంటాం మేము పరిస్థితి, అది లేదు. సోషల్ సెక్యూరిటీ ఇస్తాన్నారు అది లేదు, కిలోమీటర్ రేట్ కార్డు ఇస్తామన్నారు అది లేదు, ఏమన్నా ఒకటే ఏమన్నా జర్రా మా కడుపు మాండి గడ లొల్లి వేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వస్తారు మమ్మల్ని వేసుకొని పోతారు, ఇంతేగా ఏమన్నా మాట్లాడతారే మిమ్మల్ని అదేదో పీడీ యాక్టులు పెడతాం, ఇది పెడతాం, అది పెడతాం, మిమ్మల్ని రానియం, ఇది చేస్తాం, అది కాదు మేడం. డ్రైవర్లను బెదిరిస్తే కాదు, యాబ్బేస్ కంపెనీలకు ఆర్డర్ చేయండి మీరు, ఏం కిలోమీటర్ రేట్ కార్డు ఇస్తున్నారు వాళ్ళు ఎట్లా బతుకుతారని చెప్పండి. ఇతర రాష్ట్ర వెహికల్ రానియం కాదు కదా, మేము మర్యాద పూర్వకంగా వినమ్మరుగా చెప్తున్నాం మేము రానివ్వము, ఎందుకంటే మేమే సస్తున్నాం ఇక్కడ, మాకే లేదు పోషణ లేదు, మీకేమిస్తాం మేము ఇంకా కూర్చి. ఇప్పుడు ఉన్న 600-700 బండ్లల్లో 150-200 మంది మీరే పోతే మా పరిస్థితి ఏంది, ఇక 5 గంటలు 6 గంటలు పొద్దున ఒక బుకింగ్ వస్తే 300, సాయంత్రం ఒక బుకింగ్ పోతే 300-600 మేడం ఈఎంఐలు ఏం కట్టుకోవాలా, మా పరిస్థితి ఏంది, ఇది మాత్రం ఎవరికి చూనపడతలేదు. అందుకే ఒకటే పక్క రాష్ట్ర పోల బండ్లు యథేచ్ఛగిడ తిరుగుతున్నాయి, మంచి ట్యాక్సీ ప్లేట్ల పైన ఇంకొక ప్లేట్లు వేసుకొని మరి వాళ్ళు అందాలు చేసుకుంటున్నారు, మరి అధికారులు వీళ్ళని ఎంతవరకు పట్టుకుంటున్నారు మేడం. మొన్న ఇక్కడ చిన్న మేము పక్క రాష్ట్ర బండి ఒకటి పట్టుకున్నాం మేడం, పట్టుకుంటే ఆ నెంబర్ ప్లేట్ తీస్తే మేడం వైట్ ప్లేట్, అది వైట్ ప్లేట్కి ట్యాక్సీ కట్టే అసలు ట్యాక్సీలు తిప్పే పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
వాళ్ళు ఇటు ఇటు వైట్ ప్లేట్ మేడం, దాన్ని తిప్పి చూస్తే ట్యాక్సీ నెంబర్ వేసుకోండి. ఆయన తెలివి కాడ ఎట్లా దొరికిండి అంటే, పాత వాళ్ళని టీఎస్ ఉంది కదా మేడం, ఇప్పుడు టీజీ మార్చింది కదా, ఆ టీజీ పాత నెంబర్ కో దొరికిపోయింది మాకు. టీజీ పాత నెంబర్ అది, టీ అసలు టీజీ వచ్చింది మొన్న, ఆ పాత నెంబర్ దొరికేసరికి ఉన్నది. ఇట్లా ఇట్లా ఫ్రాడ్ చేసి ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు ఇట్లా ఫ్రాడ్ చేసి బండ్లు పెట్టి నడుపుతుంటే ఆ హోమ్ మినిస్టర్ వాళ్ళ డిప్యూటీ సీఎం ఏమంటాడు, చూసి చూడనట్టుండి, అది జర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఏడా మేడం, అది ఎట్లయితుంది. ప్రభుత్వం కూడా మేడం, మేము మేడం ఆల్మోస్ట్ 8 నెలలల్లో ఒక తక్కువలో తక్కువ ఒక 50 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం మేడం మేము. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాదు మేడం, చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తంలో ఇతర రాష్ట్ర వాహనాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మేము మేడం కర్ణాటక పోతే, ఈ యాదగిరి ఇటు ఇటు బార్డర్లో పోతే ట్యాక్సీ కట్టం, బీదార్ ఇటు పోతే ట్యాక్సీ కట్టం, లోపల పంపించారు మమ్మల్ని. పక్క నువ్వు ట్యాక్సీ కట్టకపోతే 8,000 రూపాయలు ఫైన్ వేస్తారు మేడం. ఆడ 8,000 ఫైన్ ట్యాక్సీ కట్టకపోతే, అక్కడ అసలు చెక్ పాయింటే ఉండదు. అగర్జా కర్మగాలు మేము ఇట్లా 1 కిలోమీటర్ పోయినామంటే కథం 8,000 రూపాయలు. అక్కడ మా తెలంగాణ డ్రైవర్లకు 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఫైన్లు ఇస్తుంటే, ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రం అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు మేడం. ఒకటి రెండా మేడం, తక్కువలో తక్కువ. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారే 2,000 మంది అంటున్నారు. ఇట్లా 2,000 లెక్కేసుకుంటే ఈ కర్ణాటక రాష్ట్రం ఎంత, తమిళనాడు ఎంత, ఢిల్లీ ఎంత, హర్యానా ఎంత, యూపీ ఎంత, మధ్యప్రదేశ్ ఎంత, ఎంపీ ఎంత, ఎన్ని పనులు తిరుగుతున్నాయి ఇడ, అసలు మేము ఎక్కడ పోవాలి? సరే ఒక పని, తెలంగాణ రాష్ట్రం అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరో ఒకటి, అరే బాబు మీరు వదిలిపోండి రా, మీరు పక్క రాష్ట్రం, మేము పక్క రాష్ట్రంకి వెళ్ళి తెచ్చుకుంటామంటే అట్లనే పోతాం మేడం, మీ రాష్ట్రం వదిలిపోతాం మేము. మేము బతకక వాళ్ళని బతకనియక కొట్టుకొని వస్తుంటే ఓడు అడిగేటోడు లేక మళ్ళీ ఉల్టా మా మీద కేసులు, బెదిరింపులు మేడం, ఫోన్లు చేసి సావ కొడుతున్నారు ఒక్కొక్కరు, మిమ్మల్ని లేపేస్తాం చంపేస్తాం. ఎవరిని చంపుతారు, ఏం చేస్తారు అంటే, మా హక్కు మేము అడుగుతున్నందుకు చంపేస్తారా, మా హక్కు మేము మా అన్న మేము తింటామన్నందుకు మమ్మల్ని చంపేస్తారా అంటే, మా రాష్ట్రంకే వస్తారు, మీరేది చేస్తారు అంటే, మా అధికారులు రెస్పాండ్ అయితే లేరన్నంత మాత్రాన ఇక మమ్మల్ని చంపేసుకుంటూ పోతారా? ఇట్లనే ఇది కాదు మేడం పద్ధతి. ఖచ్చితంగా మాకు డ్రైవర్స్కి సోషల్ సెక్యూరిటీ కావాలి, మీ డిమాండ్స్ అన్ని చెప్పారు. మరి ఇప్పటివరకు అయితే సర్కార్ నుంచి ఇస్మంతా కూడా రెస్పాండ్ లేదు, మరి ఫర్దర్ ఏం చేయబోతున్నారు, మీ కార్యాచరణ ఏందన్న? మేడం, ఒక శంషాబాద్ పోలీస్ స్టేషన్లో మొన్న ఏసీబీ డీసీబీ గారు డిటిఓ ఆర్టీఓ గారు సంబంధించి ట్రాఫిక్ వాళ్ళు కూర్చొని పిలిచారు మేడం. వాళ్ళ ముందు కూర్చున్నాం, మా డిమాండ్స్ వాళ్ళకి పెట్టినాం. ఇప్పుడు డీసీ వాళ్ళు ఏసీ వాళ్ళు కూడా ఒక లైన్ వరకే చూస్తారు కదా మేడం, ఆ ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఒక లైన్ వరకే. వాళ్ళు ఏమన్నారు, మీరు లొడ్లీ గొడవ చేయకండి, ఏం చేయకండి, అధికారులకు మేము పంపించే ప్రయత్నం చేస్తామంటే, మేము ఆల్రెడీ ఇప్పటివరకు పంపించిన రిప్రజెంటేషన్ లెటర్స్ కూడా వాళ్ళకి ఇస్తే ఇన్ని గానమున్నా ఎందుకు రెస్పాండ్ అవుతలేరని వాళ్ళే షాక్ అయ్యారు మేడం. ఖచ్చితంగా మేడం ఇందులో జిఎంఆర్ యాబేస్ కంపెనీస్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది మేడం ఇది చేయాలంటే, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు మేడం, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కంపల్సరీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వాలి, మాకు కిలోమీటర్ రేట్ కార్డ్ ఇవ్వాలి, సోషల్ మీరు ఇస్తానదే, మొన్న ఎలక్షన్ ముందు మీరు చెప్తానదే, ఇది మీరే అధికారికంగా ట్యాక్సీ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 రూపాయలు వేతనం ఇస్తామన్నది మీరే మీ నోటి వెంటనే, అదేది మేనిఫెస్టోలో కూడా పెట్టిరు, సోషల్ సెక్యూరిటీ కూడా మేనిఫెస్టోలో మీరే పెట్టిరు, మేము అవే మీరిస్తాన డిమాండ్లో అడుగుతున్నాం మేము. ఆ కిలోమీటర్ రేటు కాడు ఈ సెక్యూరిటీ కనుక ఇస్తే మా డ్రైవర్లు మేము ఉన్న కాడికి లేని కాడికి బతుకుతాం మేడం, లేకపోతే ఇది మాతోనైతే అయితలేదు మేడం. ఖచ్చితంగా వాళ్ళు ఒక టైం పెట్టారు, శంషాబాద్ బిఎస్ చెప్తున్నా, మొన్న ఒక టైం పెట్టారు, వారం రోజులు ఆగండి మేము చెప్తామని అన్నారు. అందుకే రేపటికి ఉంది అది వారం, రేపటికి వారం ఉంది, రేపటి వరకు ఆగుతాం మేడం, ఎందుకంటే అధికారులు చెప్పారు వాళ్ళ మీద మర్యాద కొద్ది కంపల్సరీ ఆగుతాం. రేపటి కనుక మాకు రెస్పాన్స్ అనేది రాకపోతే ఈ ఉద్యమం మాత్రం తీవ్రంగా అవుతుంది. సో ఇట్లాంటి ఉద్యమాలన్నీ కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో సాధించుకోనికి చేసినాం, కానీ ఈరోజు మళ్ళా సర్కార్ ఇచ్చిన హామీలు సాధించుకోవడానికి చేయాల్సిన పరిస్థితి, పక్క రాష్ట్రం నుంచి వచ్చే డ్రైవర్లతోటి మాకు తిప్పలేతుందని డ్రైవర్ అన్నలు రోడ్ ఎక్కి అడిగినా కూడా పట్టించుకోని పరిస్థితితో ఇట్లాంటి ఉద్యమాలు చేయాల్సిన సిచ్యువేషన్ అయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మరి సర్కార్ ఇప్పటికైనా దృష్టి పెట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని మనం కూడా కోరుకుందాం.